హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఫ్రెండ్స్ ఒక ముగ్గురికి షేర్ చేయండి నా వీడియోని, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, టాపిక్ ఏంటంటే, నిన్న ఒక ఛానల్లో ప్రసారమైన ఒక ప్రోగ్రామ్ గురించి నేను మాట్లాడటానికి వచ్చాను. చాలా దారుణంగా ఉంది అది. అసలు జరిగిన సంఘటన చూస్తే మాత్రం నాకు అసలు ఫస్ట్ న్యూస్ చూడగానే అసలు ఏంటి, అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా అని అనిపిస్తుంది. మరి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మగాడికి ఒక ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే, ఒక ఆడదాన్ని ఎందుకు పాడు చేసావు, ఎందుకు అలాంటి అఘాయిత్యం చేసావు అని ఎవరైనా అడిగితే, ఆమె డ్రెస్ సెన్స్ బాగాలేదు, ఆమె డ్రెస్ సెన్స్ బాగాలేదు, ఆమె ఏదో అలా తయారైంది ఇలా తయారైంది అందుకే అలా చేశాను అని చెప్పి రకరకాల కారణాలు చెప్పేవాళ్ళు, రకరకాల కారణాలు చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఇలా ఇలా జరగచ్చు ఇలాంటి పరిస్థితుల్లో అని చెప్పేసి. కానీ పసిపిల్ల అండి, చిన్న పిల్లలు 4 ఇయర్స్ పిల్లల్ని వాడు పాడు చేశాడండి. వాళ్ళు ఏ అసభ్యంగా తయారవుతారండి, ఏమి సెక్సీగా తయారవుతారండి, ఏమి ఎక్స్పోజింగ్ ఇస్తారండి, వాళ్ళ దగ్గర ఏముంటుందండి? చిన్న పసిపిల్లలు కదండి, మాంసపు ముద్దలు కదా పసిపిల్లలు. వాళ్ళని గట్టిగా పట్టుకుంటేనే కమిలిపోతారేమో అన్నట్టుకుంటారు 4 ఇయర్స్ పిల్లలంటే. స్కూల్కి పంపించారు ఆ తల్లిదండ్రుల పేరెంట్స్, స్కూల్కి పంపించిన పిల్లల్ని ఇంటికి నమ్మకంగా తిరిగి వస్తారనే ఇది కూడా నమ్మకం లేకుండా అయిపోయిందనమాట. ఇప్పుడు అలా జరుగుతుంది. మేము చిన్నప్పుడు చదువుకున్నాము, అప్పుడు మన మాతోటి వాళ్ళు అంటే, ఇప్పుడు నేను 40+ కదా, మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, స్కూల్ రోజులు తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు గురువులు కానీ, అప్పుడు స్కూల్ వాతావరణం కానీ చాలా ఇదిగా ఉండేదండి. ఇట్లా గురువులు ఒక ఆడపిల్లని ఆడపిల్ల మీద కానీ ఇలా చూడటం కానీ, అసలు స్కూల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక అటెండర్ దగ్గర నుంచి ఇది హెడ్ మాస్టర్ వరకు ఆడపిల్లల్ని అలా చెడు ఆలోచనలతో చూసేవాళ్ళు కాదు అసలు. అసలు అప్పుడంటే గురువు అంటే చాలా పవిత్ర భావన ఉండేది. వాళ్ళు కూడా పిల్లల్ని అలాగే చూసుకునేవాళ్ళు, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపిస్తే పిల్లల్ని ఇంటికి తిరిగి వచ్చే వరకు ఒక వాళ్ళ మీద ఒక ధైర్యం ఉండేది. అంటే మన పిల్లల్ని మంచి ఒక స్కూల్కి పంపించాము, వాళ్ళు ఒక మంచి ప్రవర్తన నేర్పిస్తారు, మంచి అలవాట్లు నేర్పిస్తారు, మంచి భవిష్యత్తు ఇస్తారని ఒక ధైర్యం ఉండేదే తప్ప, స్కూల్కి వెళ్తే పిల్లలు కరెక్ట్గా తిరిగి వస్తారా లేదా, పిల్లల్ని ఏమైనా చేస్తారేమో, మా పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అనే ఆలోచన ఉండేది కాదు. ఒకప్పుడు పక్క ఊరు వెళ్ళి కూడా మేము చదువుకునేవాళ్ళం. పక్క ఊరు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కూడా చదువుకున్నామండి. పక్క ఊరు నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి కూడా వెళ్ళాము. కానీ ఇలాంటివి ఎరగం. ఒక ఆడపిల్లని ఇలా చేయటం కానీ, చిన్నపిల్లల్ని పసిపిల్లల్ని ఇలా చేయటం కానీ ఇవన్నీ లేవు. అప్పుడు గురువులు ఎలా ఉండేవాళ్ళు అంటే, పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్పించుకునేవాళ్ళు పిల్లలతో. వాళ్ళకి ఏదైనా తెలియదు ఉంటే తెలిసి చెప్పేవాళ్ళే తప్ప, మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మేము వినలేదు, కనలేదు కూడా. అప్పుడు అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు ఈ సమాజం ఇలా తయారవుతుంది? స్కూల్ అంటే ఒక గురువు అంటే, అసలు తల్లిదండ్రుల తర్వాతే ఆ గురువే ఎవరికైనా సరే. తల్లిదండ్రులు జీవితాన్ని నేర్పిస్తారు, గురువు జ్ఞానాన్ని అంటే కొన్ని 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 విషయాలు గురువు నేర్పిస్తాడు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళే నేర్పిస్తారు. ఎందుకంటే ఎక్కువ టైం గడిపేది గురువుల దగ్గర పిల్లలు. మార్నింగ్ లేచింది మొదలు ఒక మార్నింగ్ ఒక 2-3 గంటలు ఇంట్లో ఉంటారు, ఇక డే అంతా స్కూల్లోనే గడుపుతారు. ఈవినింగ్ ఎప్పుడో 4కో 5కో ఇంటికి వచ్చేస్తారు. మరి వచ్చేసిన దగ్గర నుంచి మళ్ళీ ట్యూషన్ అనో ఏదో వెళ్ళిపోతారు. ఇంక ఇంట్లో ఉండేది తక్కువ టైం అనే చెప్పాలి. ఈ తక్కువ టైంలో తల్లిదండ్రుల కంటే కూడా గురువులే ఎక్కువ నేర్పిస్తారు పిల్లలకి, అది ఎలా నడుచుకోవాలి, ఏ విషయంలో ఎలా ఉండాలి అని చెప్పేసి. మా చిన్నతనంలో గురువులంటే చాలా గౌరవం ఉండేదండి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉండేది. పిల్లల దగ్గర ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలకి పిల్లలు విలువిచ్చేటట్టుగా ప్రవర్తించేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు వాడే నమ్మ వాడే, ఆ పాప చూపించింది మరి నిన్న వీడియోలో ఏంటంటే, వాడే అమ్మ వాడే నన్ను అలా చేశాడు, వాడే అమ్మ వాడే నన్ను అలా చేశాడు
అని చెప్పేసి ఆ పాప చెప్పే విధంగా, అంటే అసలు ఒక స్కూలా అది లేకపోతే ఇంకేమైనా నడిపిస్తుందా ఆమె, అసలు ఏం జరుగుతుందండి అక్కడ, అది స్కూలేనా? పిల్లల్ని అసలు ఒక రూమ్లోకి తీసుకెళ్ళటం ఏంటి, క్లాస్ రూమ్లో కాకుండా డిజిటల్ రూములు అని చెప్పేసి డోర్లన్నీ బంద్ చేసేసి ఆ పిల్లని అసలు ఏమో చేయటం. పాపం పసిపిల్లలు వాళ్ళు కనీసం 4 ఇయర్స్ అంటే ఒక మాట విడమర్చి కూడా చెప్పుకోలేని వయసు వాళ్ళది. అప్పుడప్పుడే మాటలు వస్తుంటా ఉంటాయి, ఏదో మంచి చెడు కూడా పెద్దగా తెలియదు అప్పుడు, ఏం తెలుసు, చెప్పడం కూడా తెలియదు వాళ్ళకి. ఏదన్నా అన్యాయం జరిగితే మాకు ఇలా చేశారమ్మా అని చెప్పడం కూడా తెలియదు, బాధ కలిగితే బాధ ఉందని చెప్తారే తప్ప, ఇలా జరిగింది అలా జరిగింది, అలాగే జరిగింది అసలు తప్ప ఒప్ప అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళకి తెలియదు. చెప్పుకునే ఇది వయసు కాదు, అది చెప్పడం కూడా రాని వయసు. అది ఎంత దారుణమైన సంఘటన అండి. నిజంగా ఆ సంఘటన నిన్న చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. 4 ఇయర్స్ ఇద్దరు ఆ తల్లిదండ్రులకి ఇద్దరు కవలలు పుట్టారంట. ఇద్దరు కవలల్ని 4 ఇయర్స్కి, 3 ఇయర్స్కే పంపించాల్సింది, 4 ఇయర్స్కి పంపించాము స్కూల్కి అని చెప్పి చెప్తుంది ఆ తల్లి. చక్కగా తల్లిదండ్రులు ఇద్దరు ఒకళ్ళు స్నానం చేపించి, ఒకళ్ళు టిఫిన్ తినిపిస్తుంటే, ఒకళ్ళు పాలు తీసుకొచ్చి ఇచ్చి చక్కగా రెడీ చేసి సంతోషంగా బిడ్డలు స్కూల్కి వెళ్ళాలని రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. ఏ ఇంట్లో అయినా ప్రతి ఇంట్లో అలాగే జరుగుతుంది. అలా ఎంతో ఇదిగా నేను, మేము స్కూల్కి వెళ్ళాలి, మాకు డ్రెస్ వేయండి, మాకు డ్రెస్ వేసుకుని బ్యాగ్ వేసుకుని షూ వేసుకుని వెళ్ళాలి మమ్మీ అని అడిగారంట పిల్లలు. వాళ్ళకి ఎంత ఇష్టమో మరి వెళ్ళే పిల్లలని అందరినీ చూసి ఉంటారు వాళ్ళు, చూసి స్కూల్కి వెళ్ళాలని ఎంతో ఆశగా వెళ్ళిన పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఆ పిల్లలకి ఇలాంటి దుర్మార్గుడు వల్ల. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఏం చెప్పాలి, అసలు ఏది మంచి ఏది చెడు చెప్పాలన్నా కానీ వాళ్ళకి అర్థం చేసుకునే వయసు కాదు అది. అసలు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఈ ఏజ్లో అలాంటి ఇది జరిగిందంటే, భవిష్యత్ ఎలా ఉంటుందో అనేసి నాకైతే చాలా ఇది అనిపించేసింది. వాళ్ళ భవిష్యత్ అంటే భవిష్యత్తులో ఎప్పటికీ అలాగా వాళ్ళ మనసులో అలా ఉండిపోతుంది జరిగిన సంఘటన. తెలిసి తెలియని వయసులో అలా జరిగింది కదా, పాపం వాళ్ళు ఎంత అంటే తల్లిదండ్రులు కొంతవరకు చెప్పగలుగుతారు కానీ ఎంత చెప్పినా మనసులో ఉండిపోయి ఏదో జరగడానికి జరిగిందనే ఫీలింగ్ తోటి బ్రతుకుతారు ఆ పిల్లలు. నిజంగా వాడు అలా చేసిన ఆ దుర్మార్గుడు వాడు అసలు మనిషేనా? వాడికి కూడా భార్య పిల్లలు కూతుర్లు ఉన్నారంట. మరి వాడికి అసలు ఆ పిల్లలు చూస్తే అలాంటి మనసు ఎలా వచ్చింది? ఎలా చేస్తారండి ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు నిజంగాను? తర్వాత ఆ ప్రిన్సిపల్ ఉంది కదా ఆవిడ, అమ్మ నువ్వు ఆడదానివేనా, నీ పిల్లలు ఉన్నారా? అసలు మన తన అనే ఒక నీకు బంధాలు ఉన్నాయా? బంధాలు లేని వాళ్ళు కూడా అలా చేయరమ్మా. ఒక అన్యాయం జరుగుతుంటే క్వశ్చన్ చేస్తారు ఏం జరుగుతుంది అని చెప్పేసి, ఏం చేస్తున్నావని. ప్రిన్సిపల్ ప్లేస్లో ఉన్న దానివి నువ్వు స్కూల్ అంతా ఏం జరుగుతుందని చూసుకోవద్దా? సీసీ కెమెరాలు పెట్టుకోవద్దా? ఎక్కడేం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్లో పెట్టుకోవద్దా? ఏమైనా జరుగుతుంటే క్వశ్చన్ చేయొద్దా? నీ దగ్గర వర్కర్స్, నీ డ్రైవర్ కావచ్చు, నీ పర్సనల్ డ్రైవర్ కావచ్చు, లేకపోతే నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తున్నప్పుడు నిలదీయాల్సిన అవసరం మీకు లేదా? ఫీజులు కట్టి మీ దగ్గర పంపించేది మీ మీద నమ్మకంతో పంపిస్తారు తల్లిదండ్రులు, కానీ మీరు చేసిన పని ఏంటి? ఒక దుర్మార్గుడికి అప్పచెప్తారా మీరు చిన్న పసిబిడ్డల్ని, ఏమీ తెలియని పసిబిడ్డల్ని? మీ బిడ్డల్ని అయితే అలా అప్పచెప్తారమ్మా? ఇలాంటి వాళ్ళు నిజంగా మీలాంటి వాళ్ళు స్కూల్స్ నడపడానికి అనర్హులు. చాలా బాధ అనిపించిందండి నిజంగా ఫ్రెండ్స్. నాకు వచ్చి నిన్న చూసినప్పుడు ఏంటంటే, నిన్న మధ్యాహ్నం నుంచి అనుకుంటా చూశాను నేను, రాత్రి నిద్ర కూడా పట్టలేదు నాకు. అంటే ఇంత దారుణాలా, అసలు ఒక ఆడదాన్ని పాడు చేస్తున్నారంటేనే అవే ఎక్కువైపోయినాయి అనుకుంటే, పసిబిడ్డలను కూడా వదలరా, ఏం తెలుసు వాళ్ళకి అసలు జీవితం అంటే ఏంటో, అసలు వాళ్ళకి ఏందో తెలిసే ఇది కూడా లేదు కదా, అడగటం కూడా తెలియదు కదా వాళ్ళకి, కనీసం నాకు ఈ బాధ కలిగిందని చెప్పుకోవటం కూడా తెలియదు, నోరు కూడా లేదు వాళ్ళకి. పసిబిడ్డల్ని ఏమీ తెలియని అమాయకుల్ని అలాగా చేయటం ఎంత దారుణం నిజంగా. దేవుడితో సమానం ఆ ఏజ్ అంటే 4 ఇయర్స్ అంటే నిజంగా పసిబిడ్డలను అలా చేయటానికి ఏమొచ్చింది, ఎలా వచ్చిందిరా మనసు దుర్మార్గుడా? నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా
ఆ తల్లిదండ్రులు కొన్ని కొన్ని చెప్తుంటే బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఏంటంటే ఇంట్లో జరిగిన సంఘటనలు ఏంటంటే అసలు ఏం జరుగుతుందో ఆ తల్లికి కాసేపు అర్థం కాలేదు. ఆ బిడ్డకి ఏం జరిగింది, ఎందుకు ఆ బిడ్డ ఎందుకు బాధపడుతుంది, నొప్పి బా మంట నొప్పి అని ఏడుస్తుంటే ఆ బిడ్డకి అసలు ఏం అడగాలి, ఆ బిడ్డకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు ఎంత నలిగిపోయి ఉంటారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారు. బిడ్డల్ని ఎంతో ఆశతో కంటారు కదా, కని పెంచుకుని వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు. నిన్నటి నుంచి చూస్తున్నాను ఆ తల్లిదండ్రులు నిజంగా ఎంత మానసికంగా నలిగిపోతూ అసలు ఇలా అయిపోయిందని చెప్పేసి ఎంత బాధపడుతున్నారంటే పాపం దారుణం అండి. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. చాలా బాధ అనిపిస్తుంది వాడు చేసిన పనికి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఉరితీయటం కాదండి, ఉరితీయమని అడుగుతున్నారు కొంతమంది, ఉరితీయటం కాదు. ఏ ప్రైవేట్ పార్ట్స్ని ఆధారం చేసుకునేవాడు అవతల పిల్లల్ని పాడు చేయాలని పాడు చేశాడో ఆ ప్రైవేట్ పార్ట్స్లో గుండు సూదులు గుచ్చాలి. గుండు సూదులతో మొత్తం జల్లెళ్లాగా గుచ్చేసేయాలి వాడికి. గుండు సూదులు గుచ్చేయాలి వాడికి, మంట పుట్టాలి వాడికి. గుచ్చుతుంటే అరవాలి వాడు, అరవాలి. అది అలాంటి శిక్ష వేయాలి వాడికి, హింస అనుభవించాలి వాడు. ఒక్కరోజులో చావకూడదు అలాంటి వాడు. గుండు సూదులతో గుచ్చుతూ వాడు పడుతుంటే బాధపడుతుంటే జనాలకు చూపించాలి అది లైవ్లో. వాడు ఏడుస్తున్న ఏడుపు వాడి బాధ జనాలు చూడాలి. ఆ బాధ చూస్తే జనాలకి ఎవరు ఏది ఆ ఆలోచన ఉన్న నా కొడుకులకి ఎవరికి కూడా అలాంటి ఆలోచన రాదు. ఇక ఆడపిల్లల్ని మోసం చేద్దాం, ఆడపిల్లల్ని పాడు చేద్దాము, ఆడపిల్లల్ని అనుభవిద్దాము అనే ఆలోచన ఉన్న నా కొడుకు ఎవడైనా సరే భయపడతాడు, ఉచ్చ పోసుకుంటాడు, ఉచ్చ కార్పించాలి ఇలాంటి వాళ్ళని. పసిబిడ్డల్ని ఎలా చేస్తాడో వాడు ప్రైవేట్ పార్ట్స్లో కొంచెం కూడా ప్లేస్ లేకుండా మొత్తం గుండు సూతులతో గుచ్చాలి ఇలాంటి నా కొడుకుల్ని. గుండు సూదులతో ఖాళీ లేకుండా గుచ్చేయాలి. గుచ్చి ఆ హింస పడుతున్నప్పుడు ఆ హింస పడనిచ్చి తిండి పెట్టకుండా 2 రోజులు 3 రోజులు అలాగే ఉంచి అదే బాధతో ఉంచి ఆ గుండు సూదులు తీయకూడదు, అలాగే పెట్టేయాలి. పెట్టేసి మళ్ళీ లైవ్లో ఒక ఛానల్ కదా అన్ని ఛానల్లో పెట్టి లైవ్లో జల్లెడలాగా, జల్లెడ అంటే జల్లెడ తెలుసుగా, జల్లెడలో బొక్కలు ఎలా ఉంటాయో అలాగా శరీరంలో బొక్కలు పడేటట్టుగా కాల్చేసేయాలి వాడిని. గుండ్లు అలా వెళ్ళిపోవాలన్నమాట శరీరంలోకి, వాడికి జల్లెడలో వెళ్ళిపోయే బొక్కలు ఉన్నట్టుగా. అంత దారుణంగా శిక్షలు విధించండి. ఒక్కడికి విధిస్తే మళ్ళీ ఎవడు చేయడు అలాంటి సాహసం. ఒక్కటే నేను అడుగుతున్నాను, నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను. కేసీఆర్ గారు మీరు ఈ విషయంలో మీరు ఒక్కసారి చర్య తీసుకోండి. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఒక చిన్న పిల్లల్ని చేసేవాడు అలా చేశాడు కదా, సీరియస్గా తీసుకోండి ఈ విషయాన్ని. మీ ప్రభుత్వంలో నడవదు, ఇలాంటివి నడవు, ఇలాంటివి కుదరదు అని చెప్పేసి మీరు నిరూపించండి కేసీఆర్ గారు. వాడిని ఇలాంటి శిక్ష విధించండి. ఈ శిక్ష చూసిన తర్వాత అలాంటి ఆలోచన ఉన్నవాడెవడైనా, అలాంటి పనులు చేసేవాడెవడైనా సరే విరమించుకుంటాడు, అలా మళ్ళీ ఇంకొకసారి జరగదు. చిన్నపిల్లల్ని పాడు చేసిన, ఆడపిల్లల్ని పాడు చేసిన ఇదే శిక్ష అమలు చేయండి. ఒక్కసారి అమలు చేయండి. హింసించండి వాడిని, హింసించండి. నేను చెప్పిన విధంగా హింసించండి సార్. చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, వినటానికి కూడా కష్టంగా ఉంటుంది నేను చెప్పింది. కానీ అలాంటి ఒక్కసారి కానీ హింసించాలా చంపితే రెండోసారి ఎవ్వడు కూడా అలాంటి సాహసం చేయడు, అలాంటి పని చేయడు. ఆడదాన్ని చేయాలన్నా, చిన్నపిల్లల్ని పాడు చేయాలన్నా అలాంటి ఆలోచన రాదు ఎవరికి కూడా. కరెక్ట్ అవుతారు. దయచేసి ఈ చట్టాల్లో మార్పులు తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. కఠిన శిక్షలు వేయాలి. వేస్తేనే ఇలాంటివి తగ్గుతాయి అన్నమాట. తగ్గుతాయి కాదు, జరగవు. ఇక జరగకుండా ఉండాలన్నమాట. ఇక జరగటానికి చేయటానికి కూడా భయపడాలి. ఉచ్చకారాలి నా కొడుకులకి అలాంటి ఆలోచనలు వచ్చాయి. నా కొడుకులకి చాలా బాధగా ఉందండి, అందుకే నేను ఇలా ఆవేశంగా మాట్లాడాను. నేను ఇంత సీరియస్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. చాలా బాధ, అసలు ఎంత బాధ అంటే పసి బిడ్డలను అలా చేస్తాడు వాడు. అసలు మనిషేనా?
చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే నాకైతే ఏంటంటే ఇది నిన్న నుంచి థింక్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియోలు చూసిన దగ్గర నుంచి కూడా చిన్నపిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా ఆలోచించే పరిస్థితులు వచ్చేస్తున్నాయా? ఇంత దారుణమా? అంటే పసిపిల్లల్ని ఆడుకోవటానికి వెళ్తారు కదా, అంటే పసిపిల్లల్ని బయటికి వెళ్ళటానికి కూడా మనం కాచుకోవాల్సిన అవసరం వచ్చేస్తుందా? ఇంత దారుణమైన రోజుల చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను కొంచెం సీరియస్ అయ్యాను, నన్ను క్షమించండి, నేను కొంచెం బాధ కలిగి ఇలా మాట్లాడేశాను. ఫ్రెండ్స్ బాయ్, ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి ఇది సీఎం గారి వరకు వెళ్ళాలి ఈ వీడియో. లైక్ చేయండి, ఇది సీఎం గారి వరకు వెళ్ళి ఈ శిక్ష అమలు జరగాలని కోరుకుంటున్నాను. ఈ శిక్ష ఎవరు జరగాలని కోరుకునే వాళ్ళంతా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.